లెక్కలు దాస్తుండ్రు, పార్టీలు అభ్యర్థులు లెక్కలు దాస్తున్నారు. పరిమితి మూరెడు, ఖర్చు బారెడు. ఎన్నికల సంఘాన్ని పోలీస్ చేస్తుండ్రు. అభ్యర్థులు పొలిటికల్ పార్టీల తీరు ఇంతే. ఈసీ వ్యయ పరిమితి 95 లక్షలు. ఈ డబ్బుతో ఎన్నికలు గట్టెక్కడం సాధ్యమేనా? ఎన్నికల కమిషన్ కు ఈ సంగతి తెలియదా? ఒక్క బహిరంగ సభ ఖర్చు 85 లక్షలు అవుతుంది. జన సమీకరణకు 60 లక్షల పైమాటే. ఇప్పటికే దాటేసిన వ్యయ పరిమితి. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏం చేస్తున్నారు? ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో 150 కోట్ల వ్యయం అయితే ఉందట. ఇప్పుడు ఎన్నికల నిబంధన ప్రకారం ఏంటంటే, ఒక పార్లమెంట్లో అంటే ఒక లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి 95 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. 95 లక్షలతోనే అన్న ఎంపీ ఊళ్ళ సర్పంచ్ అన్న గెలుస్తుందా? ఇవి కూడా పంచతందు కాదు, మళ్ళీ పంచతందు పంచతందు కూడా కాదు. ఖర్చులకు జెండాల ఖర్చు, జెండాలకు, సభలు, సమావేశాలు, బాక్సులు, ఒక్క సభకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇవాళ రేపు. ఇక మరి ఈ లెక్కలని ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ప్రతిసారి ఫూల్ చేస్తూ ఉంటారు ఎన్నికలు వచ్చినప్పుడు. అలా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు పైచేయి సాధించేందుకు బ్యాలెట్ క్షేత్రంలో సర్వశక్తులు వంటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మాత్రం లెక్కలను దాచి ఎన్నికల సంఘాన్ని పులిస్ చేస్తున్నాయి. నిజానికి ఒక లోక్సభ అభ్యర్థి ఎన్నికల తంతు కోసం 95 లక్షలకు మించి ఖర్చు పెట్టొద్దని నిబంధనలను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు. ఒక్కో ఎంపీ అభ్యర్థి 150 కోట్ల వరకు ఎన్నికల ఖర్చు కోసం చేస్తున్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి లెక్క పత్రాలు ఉండడం లేదు. అభ్యర్థులు ఏదో నామకే వాస్తుగా ఖర్చుల లెక్కలు చూపడం, వాటిని ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ లెక్కల్లో జమ చేసుకోవడం పరిపాటిగా మారింది. కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని రూల్ నెంబర్ 90 ప్రకారం గరిష్టంగా ఎంత ఖర్చు చేయొచ్చో అంతకు మించి ఖర్చు పెట్టడానికి నిబంధనలు అంగీకరించావు. నిజానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే సంగతి ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవంగా ఒక్కో ఎంపీ అభ్యర్థికి 95 లక్షలతో ఎన్నిక ప్రక్రియను కంప్లీట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ సంగతి ఎన్నికల సంఘానికి తెలియంది కాదు. అయినా 95 లక్షల నిబంధనను ఎవరి కోసం పెట్టారు? ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నమో మరి ఈసీకే తెలియాలి. అభ్యర్థులను ఎన్నికల సంఘం 3-7 ఖర్చు చేయాలని చెప్తే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 150 కోట్ల వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అభ్యర్థుల ఖర్చుల లెక్క ఎలా ఉండాలంటే, ఎన్నికల పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు తమ ఖర్చుల లెక్కలు చూపించినప్పుడు తమకు నచ్చినంత ధరలు వేసుకునే వీల్లేదు. అంటే అసలు ధర కంటే బాగా తక్కువ ధరలకు రసీదులు ఇచ్చి తక్కువ ఖర్చు చేసినట్టు చూపించడానికి వీలు లేకుండా కనీస ధరలు ఎంత అనేది కమిషన్ ప్రతిపాదించింది. దాని ప్రకారం ఎలక్షన్లో ప్రచారానికి వాడే వాహనాలకు, అద్దెలు, ఫంక్షనాలు, ఆహారం వంటి వాటి అనేక వస్తువులు, సేవల వినియోగానికి కమిషన్ ఫుడ్ అప్రూవ్ చేసిన ధరల కంటే తక్కువ చూపించడానికి వీల్లేదు. వాళ్ళు రేట్ ఫిక్స్ చేసి లెక్క ఈసీ అప్రూవ్డ్ ధరలు ఇగో ఇవి. ఇక ఒక ఇప్పుడు వాస్తవానికి కూడా ఒక ఎంపీ అభ్యర్థి ఒక తన సభ పెడితే కనీసం కోటి అయితే ఒక్క బహిరంగ సభకు 85 లక్షల పైమాటే. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. అయితే ఇప్పటికే ఈ 3 పార్టీలు 17 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే బహిరంగ సభలను కంప్లీట్ చేశారు. అయితే వాస్తవంగా ఒక్కో బహిరంగ సభ నిర్వహించేందుకు 85 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. జన సమీకరణ చేయడం, జనాన్ని సభకు ట్రాన్స్పోర్ట్ చేయడం వంటి కలిపితే దాదాపు 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా సభావేదిక, లైటింగు, సౌండ్ సెట్టింగు, బారికేడ్లు, ఎల్ఈడీలు, టెంట్లు, ఇతరత్ర ఖర్చులు కలుపుకుంటే మరో 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఈ లెక్కన ఒక్క సభకు 85 లక్షలు ఖర్చు అవుతాయి. ఈసీ పెట్టిన 95 లక్షల పరిమితిలో ఒక్క సభకే 85 లక్షలు పోయాయి. ఇక మిగిలిన ప్రచారం అభ్యర్థులు ఎలా చేస్తున్నట్టు, ప్రచార రథాలు, ఎన్నికల వెహికల్స్, పోస్టర్లు, ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు, నమూనా బ్యాలెట్లు, రోజువారీ ప్రచార ఖర్చులు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగులు, ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు భోజన వసతి, వాటర్ ప్యాకెట్లు, ఇతరత్ర ఖర్చులు ఎలా సాధ్యమవుతున్నాయి? నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఎన్నికల కోసం ఖర్చు చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి. మరి ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులపై ఈ నిబంధన వేటు పడింది? అలాంటప్పుడు ఈ నిబంధన దేనికోసం? ఎన్నికల సంఘం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ అమలు చేయలేనప్పుడు పెట్టడం దేనికనే ప్రశ్నలు సామాన్యుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. మొదటి పార్లమెంట్, ఫస్ట్ పార్లమెంట్, 1952లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో స్వాతంత్రం అనంతరం ఎంత అంటే ఒక అభ్యర్థి 25 వేలే ఖర్చు పెట్టాలని నిబంధన. స్వాతంత్ర అనంతరం కేవలం 25 వేలతో ప్రారంభమైన లోక్సభ ఎన్నికల ఖర్చు అంచెలంచెలుగా ప్రస్తుతం 95 లక్షలకు చేరింది. మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 25 వేలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిబంధనలు తీసుకొచ్చింది. 1971 ఎన్నికల్లో దాన్ని 35 వేలకు పెంచారు. 1980 ఎన్నికల్లో 1,84లో 1,50,000 చేశారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో 1.30 లక్షలకు పరిమితం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 50 వేలకు ఎన్నికల వ్యయాన్ని పరిమితం చేశారు. అనంతరం 1991 ఎన్నికల వరకు ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం 1,50,000
గానే ఉంది. కానీ 96 ఎన్నికల్లో 4.5 లక్షలు, 98లో 15 లక్షలు, 2004లో 25 లక్షలు, 2014లో 70 లక్షలు, ప్రస్తుతం 95 లక్షలకు పెరిగింది. ఇట్లా ఎంత ఖర్చు చేసినామో చెప్పాల్సిందే, లేకుంటే వాళ్ళ పోస్టు పోయే అవకాశం ఉంది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైన రోజు వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చు లెక్కలంతా చెప్పాల్సి ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం అభ్యర్థి కానీ ఆయన ఎలక్షన్ ఏజెంట్ కానీ ఈ ఖర్చుకు సంబంధించిన అకౌంట్ నిర్వహించాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 75 రోజుల్లోగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ అకౌంట్ అంతా అధికారులకు సమర్పించాలి. అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఆ జిల్లా ఎన్నికల అధికారికి ఈ వివరాలన్నీ సమర్పించాలి. ఫలితాల తర్వాత నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించకపోతే శిక్ష ఉంటుంది. అభ్యర్థులు సకాలంలో ఖర్చులు లెక్కలు చూపించినప్పుడు, దానికి ఆ అభ్యర్థి చెప్పిన కారణాలతో ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందనప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A ప్రకారం డిస్క్వాలిఫై చేయవచ్చు. ఇంత క్లియర్గా ఉంది చూడండి. అయితే ఇక మనవలు ఓ తన సమోసా కొనుక్కొస్తారు. సమోసా ఎన్నికల సంఘం సమోసా ఎంత ఇచ్చినట్టు 10 పైసలు ఇచ్చిన, 10 పైసల సమోసా అంటే కుదరదు. 10 రూపాయల సమోసా ఏదేది కొన్నావు ఎంత కొన్నావు దాని ధర ఎంత ఉంటుంది అనేది ఫిక్స్ చేసింది. ఏంది అంటే రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ప్రచారంలో బస్సు ఉపయోగిస్తే బస్సు ధర ఎంత, రోజుకు 6,000 రూపాయలు అని పెట్టింది. 6,000 రూపాయలకు బస్సు అదే వస్తుందా, కారే వస్తలేదు నిన్నయాల మినిమం అన్నట్టుగా. మినీ బస్ అయితే రోజుకు 3,500, ఇన్నోవా వంటి పెద్ద కార్లు అయితే 4,000, ట్రాక్టర్ అయితే డీజిల్ డ్రైవర్ ఖర్చు అన్ని కలిపి రోజుకు 1,000 రూపాయల ఖర్చు అట. ఇక ఫంక్షన్ హాల్ ఖర్చు పట్టణ ప్రాంతాల్లో అయితే రోజు 15,000, అదే గ్రామాల్లో అయితే 12,000. ప్రచార వీడియోలు ప్రదర్శించడానికి, సభలు సమావేశాలు టెలికాస్ట్ చేయడానికి ఉపయోగించే తెరలకు అద్దే రోజు 15,000. డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే రోజుకు ఒక్కో డ్రోన్ కెమెరా కనీసం 5,000 ఖర్చు చూపించాలి. ఇక ఆహారం విషయానికి వస్తే భోజన ఖర్చు ఒక్కొక్కరికి 80 రూపాయలు, టిఫిన్ ఖర్చు గ్రామాల్లో అయితే 30, పట్టణాల్లో అయితే 35 కనీస ఛార్జ్గా ఖర్చుగా చూపించాలి. చికెన్ బిర్యానీ ఖర్చు గ్రామాల్లో అయితే 100, పట్టణాల్లో అయితే 140. మటన్ బిర్యానీ ఖర్చు గ్రామాల్లో 150, పట్టణాల్లో 180. వెజ్ బిర్యానీ గ్రామాల్లో 70, పట్టణాల్లో 80. టీ పట్టణాల్లో అయితే 10, గ్రామాల్లో అయితే 8. సమోసా 10 రూపాయలు, వాటర్ బాటిల్ 20 రూపాయలు. పార్టీ కార్యకర్తల మెడలో వేసుకునే కండువాలు ఒక్కొక్కటి 15 రూపాయలు, టోపీలు ఒక్కొక్కటి 20 రూపాయలు, ఫోటోలు ప్రింట్ చేసిన టీషర్ట్లు అయితే 100 రూపాయలు ఖర్చు చూపించొచ్చు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇక ఇట్లా చెప్పింది కదా, చికెన్ బిర్యానీ ఖర్చు ఎంత అంటే 100 రూపాయలు అని చెప్పి ఇంతే ఉండాలని చెప్పింది. ఇప్పుడు దాదాపుగా ఎన్నికల సంఘం అధికారులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అక్కడక్కడ వాళ్ళు తినేటువంటి వస్తువులకు బిల్లులు పెడుతుంటారు. 100 కంటే ఎక్కువ ఎటకురి మళ్ళీ పెట్టద్దాము, మీరు కూడా 100 కంటే ఎక్కువ ఎటకురి, అప్పుడు తెలుస్తుంది. ఈ విషయం ఏంటంటే ఈ ఖర్చులతోటి ఎన్నికలు జరగనే జరగవు. ఇదంతా తూతూ మంత్రంగా వీళ్ళు ఏదో నిబంధన పెట్టినట్టు చేస్తారు, వాళ్ళు పాటించినట్టు చేస్తారు. అది కోరలేని పామంటారు దీన్ని, ఏది ఎన్నికల సంఘాన్ని అందుకే ఇది కథ. లెక్కలు దాస్తున్నాయి, దాసకపోతే ఇది అందరికీ ఇరకం, వల్ల తెలియనోడే లేడు.